హలో ఎవరీవన్ వెల్కమ్ టు టీ టైమ్ టాక్స్ తెలుగు తమ్నెళ్ళు చూశారు కదా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి ఇది నా బుజ్జి వ్యాక్యూమ్ క్లీనర్ ఆగ్రో హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది ఇది వచ్చేసి చాలా హ్యాండీగా ఉంటుంది అన్నట్టుగానే బుజ్జిగా ఉంటుంది సిక్స్ మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను అండ్ కార్నర్స్కి వెళ్ళి చాలా నీట్గా క్లీన్ చేస్తుంది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా క్లీన్ చేస్తుంది దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వ్యాక్యూమ్ క్లీనర్లో డస్ట్ సక్ చేయడానికి ఫోర్ పార్ట్స్ ఇస్తాడు అండ్ పవర్ కార్ట్ కూడా చాలా లెంతీగా ఉంటుంది ఒక రూమ్లో ప్లగ్ పాయింట్ పెడితే ప్లగ్ కనెక్ట్ చేస్తే రెండో రూమ్ దాకా వచ్చేంత పొడుగ్గా అయితే ఉంటుంది ఇది మల్టీపర్పస్ బ్రష్ సోఫాస్ కుషన్స్ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు ఇది హోస్ పైప్ దీన్ని వచ్చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి హోస్ పైప్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ ఇది చూసారా ఇది యూస్ చేసి రిమైనింగ్ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ కార్నర్ డస్ట్ సక్ చేయడానికి ఇన్ బిట్వీన్ డస్ట్ ఉంటుంది కదా అది సక్ చేయడానికి ఈ పార్ట్ యూజ్ చేస్తారు దీనికి బ్యాక్ సైడ్ ఒక ఎక్స్టెండర్ ఇచ్చి ఉంటాడు ఆ ఎక్స్టెండర్ కనెక్ట్ చేసి దానికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ది స్విచ్ లాగా ఉంది కదా అది వచ్చేసి అన్లాకింగ్ బటన్ అనమాట అన్లాకింగ్ బటన్ జస్ట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది లోపల ఉన్న డస్ట్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు చూశారు కదా ఇవి వచ్చేసి ఫోర్ పార్ట్స్ ఇచ్చి ఉంటాడు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ఫోర్ పార్ట్స్ జస్ట్ వన్ బై వన్ కనెక్ట్ చేసుకొని మనకు ఎలాంటి డస్ట్ క్లీన్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి మనం జస్ట్ కనెక్ట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట రెడ్ బటన్ ప్రెస్ చేయగానే డస్ట్ కలెక్టర్ అనేది ఓపెన్ అయిపోతుంది డస్ట్ అంతా లోపల చేరిపోతుంది అనమాట అది మనం తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ జస్ట్ ప్రెస్ చేయగానే క్లోజ్ అయిపోతుంది నేను ఇప్పుడు క్లియర్గా మీకు రెగ్యులర్ కనెక్టర్ కనెక్ట్ చేసి ఎలా క్లీన్ చేసు చేసుకోవాలి నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి డస్ట్ చాలా ఉంది ఆ మధ్యలో బాల్కనీ డోర్ ఉంటుంది కదా ఆ మధ్యలో ఏరియాలో ఫుల్ డస్ట్ ఉంది అండ్ ఒక్కటేసారి హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లీన్ అవ్వదు ఎయిటీ పర్సెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు చూడండి ఎంత నీట్గా పోతుందో సో అలా క్లీన్ చేశాను ఇది రెగ్యులర్ కనెక్టర్ తర్వాత ఈ బ్రష్ కనెక్టర్ ఉంటుంది కదా ఇది సోఫాలు కుషన్స్ అలాంటివి క్లీన్ చేయడానికి యూస్ చేస్తారు ఇప్పుడు నేను బెడ్ బ్యాక్ సైడ్ కుషన్ ఉంటుంది కదా అది చాలా డర్టీగా అయిపోయింది సో అది క్లీన్ చేసి చూపిస్తాను ఇది మల్టీపర్పస్ బ్రష్ కనెక్ట్ చేశాను ప్రజెంట్ అయితే ఫస్ట్ ఒక చిన్న కనెక్టర్ ఉంటుంది దాన్ని కనెక్ట్ చేయాలి చేసిన తర్వాత దానికి మల్టీపర్పస్ బ్రష్ అనేది కనెక్ట్ చేశాను ఇప్పుడు నేను బెడ్ బ్యాక్ సైడ్ కుషన్ అనేది క్లీన్ చేస్తున్నాను ఏంటా ఈ సౌండ్ అనుకుంటున్నారా ఈ మాత్రం సౌండ్ అయితే వస్తుందండి చూడండి క్లీనింగ్ అయితే చాలా నీట్గా చేస్తుంది మల్టీపర్పస్ బ్రష్ క్లీనింగ్ వచ్చేసి నాకు చాలా యూజ్ అవుతుంది అండ్ అవుట్స్ కానీ సోఫాలు కానీ బెడ్ బ్యాక్ సైడ్ కుషనింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా సక్ చేస్తుంది మల్టీపర్పస్ బ్రషే కాదు రిమైనింగ్ అన్ని పార్ట్స్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తున్నాయి రిమైనింగ్ పార్ట్స్ ఇచ్చాడు కదా అవి కూడా యూజ్ అవుతున్నాయి అండ్ ఇది యూస్ చేసి కార్ కూడా కార్ ఇంటీరియర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అని అయితే ఇచ్చాడు మాన్యువల్లో నేను కార్ క్లీనింగ్ అయితే కార్ ఇంటీరియర్స్ కానీ కుషనింగ్ కానీ అయితే ఇప్పటిదాకా ట్రై చేయలేదు నెక్స్ట్ చేస్తాను తర్వాత మీకు ఎలా క్లీన్ అనేది నేను మీకు చెప్తాను అండ్ ఫ్లోర్ నాజిల్స్ అటాచ్మెంట్స్ అండ్ డీప్ కార్నర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఇప్పుడు నేను డస్ట్ కనెక్టర్ని రిమూవ్ చేశాను దాంట్లో ఫిల్టర్ ఉంటుంది చూడండి ఈ ఈ ఫిల్టర్కి ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందో చూడండి ఆ ఫిల్టర్ రిమూవ్ చేసేసి దాన్ని మామూలుగా రెగ్యులర్ వాటర్లో వాష్ చేయాలి వాషింగ్ మిషన్లో మాత్రం వేయకండి దయచేసి అండ్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని డ్రై అయిన తర్వాత మామూలుగా తీసుకొచ్చి వ్యాక్యూమ్ క్లీనర్కి కనెక్ట్ చేసి నార్మల్గా నెక్స్ట్ టైం యూజ్ చేసేసుకోవచ్చు హ్యాండ్లో పట్టుకొని క్లీన్ చేసేటప్పుడు వైబ్రేషన్ అనేది ఉంటుందా అని మీకు డౌట్ వస్తే అలాంటి డౌట్స్ వద్దు వైబ్రేషన్ ఏమీ ఉండదు వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చిన తర్వాత నా పని అయితే చాలా చాలా ఈజీ అయిపోతుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్